క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నాకున్నటువంటి కొన్ని మంచి అలవాట్లలో ఒక అలవాటు ఏంటంటే అప్పుడప్పుడు నాకు ప్రేరణ కలిగినప్పుడు ప్రేరణ అంటే చెయ్యాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను కార్ వేసుకోనో బస్ ఎక్కో ఉడదలు వెళ్ళిపోతాను ఎవరితో చెప్పను జపమాల చేతిలో పట్టుకొని జపమాలు జపించుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క సిలువ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాను మధ్యలో మర్యాదలను దర్శించుకొని అది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కొద్దిగా సమయం ఉంది నాకు నాలుగైదు గంటల సమయం ఉంది అనుకున్నప్పుడు మీతో తపస్కాలంలో పాదయాత్ర మాత్రమే కాదు నేను ఒంటరిగా కూడా వెళతాను ఈ మధ్యకాలంలో ఒకసారి నేను ఇదే విధంగా ఆ ప్రభు యొక్క సిలువ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు కూర్చుంటాను ప్రార్థన చేసుకుంటాను ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను ప్రార్థన చేసుకుందామని అక్కడికి వెళుతున్న సమయంలో ఒక కుర్రవాడు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న కుర్రవాడు అక్కడ కూర్చొని తదేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు అదేవిధంగా ప్రక్కనే బైబిల్ ఉంది బైబిల్ కూడా చదువుకుంటున్నాడు నేను కాసేపు ఆ కుర్రవాడిని పరిశీలించిన తర్వాత ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను బాబు ఏం చేస్తున్నావంటే నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నా సార్ అన్నాడు నేను ఫాదర్ అని కూడా అతనికి తెలియదు మామూలు డ్రెస్లో ఉన్నాను ఇక నేను వెంటనే అడిగాను ఏంటి ఇక్కడికి వచ్చావు నన్ను అడిగాను అడిగేసరికే అదేంటి సార్ ప్రార్థన చేసుకోవడానికి అని అన్నాడు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు కదా అన్నాను సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న నా తమ్ముడు ఉన్నాడు నా అక్క ఉంది నా త అన్నయ్య కూడా ఉన్నాడు నా అన్న నా అక్క పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అంత గజిబిజిగా ఉంటుందండి నా నా కుటుంబంలో నాకెందుకో అప్పుడప్పుడు ఇలాగా కొండ మీదకి వచ్చి నేను విజయవాడలోనే ఉంటాను కాబట్టి నాకు కూడా సమయం దొరికినప్పుడు ఇలా కొండ మీదకి వచ్చి కాసేపు నేను దేవుడితో ఏకాంతంగా సమయాన్ని గడిపి ఎవరు ఉండరు కదా సార్ ఇక్కడ ఎవరో భక్తులు వస్తారు వాళ్ళు కూడా అన్యతాగా ప్రవర్తించరు కాబట్టి నేను ఆ ఏస సన్నిధిలో ఈ కొండ మీద కాసేపు సమయాన్ని గడిపితే నా మనసుకు శాంతి దొరుకుతుందండి సమాధానం దొరుకుతుందండి అదేవిధంగా కొద్దిగా వాక్యాన్ని బైబిల్ కూడా చదువుకుంటాను ఎక్కడికి వచ్చి అని ఆ కుర్రవాడు నాతో చెప్పడం జరిగింది పిల్లారా ఇది నిజం ప్రియులకు దిమని బిడ్డలారా ఈ తపస్సు కాలంలో ఉన్న మనందరినీ కూడా యేసు ప్రభువు మీరందరూ కూడా పర్వతము మీదకి వెళ్ళండి అని ఆహ్వానిస్తున్నాడు పర్వతం మీదకి వెళ్ళటం అందరికీ సాధ్యమేనా అంటే అందరికీ సాధ్యమే ఏమిటి ఏసు మనల్ని ఆహ్వానించే పర్వతం అంటే అనే పర్వతం మీదకి వెళ్ళమంటున్నాడు ఏ పర్వతం మీదకండి అనే పర్వతం మీదకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే పిల్లారా పర్వతానికి ఒక పవిత్రమైనటువంటి స్థానం ఉంది పర్వతానికి ఒక పవిత్రమైన స్థానం ఉంది దేవుడు ప్రియులకు దేవుని పెట్టలారా అబ్రహామును పిలిచినప్పుడు ఆయనను జాతులకు తండ్రిగా ఆయనను నియమిస్తానని పలికినప్పుడు తనకు పిల్లలు కూడా లేనటువంటి సమయములో వయస్సు మళ్ళిన సమయములో ఇదిగో నేను చూపించినటువంటి వాగ్దాన భూమికి నీ వెళితే కనాను దేశానికి వెళితే నేను ఎన్నుకున్న దేశానికి నువ్వు వెళితే నీ యొక్క సంతతి వారు ఆకాశమునందరి నక్షత్రముల వలె సముద్ర తీరమునందరి ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తానని పలికాడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం ఎందుకు మెచ్చుకోవాలి అంటే ఈరోజు మొదటి పట్టణంలో ప్రీలారా అబ్రహాము జరిగిన తర్వాత విశ్వసించలేదండి అర్థమైందా మనం ఏమంటాం దేవుడి దగ్గరికి వచ్చి దేవా ఏసయ్యా నన్ను దీవించయ్యా నేను నమ్ముతాను అవునా కాదా అంతే కదండి మనం అనేది అదేవిధంగా ఏమంటావు దేవా నువ్వు నాకు పదవ తరగతిలో నేను పరిగా సరిగా చదవకుండానే ఫస్ట్ క్లాస్ వచ్చేదోటి చెయ్యి అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి గుణదలు వచ్చి నూటక్క టంకాయ కొడతాదేవా అంటాం అవునా కాదండి చాలాసార్లు మన నమ్మకం ఈ విధంగా ఉంటుందండి ఏ విధంగా దేవుడు నాకు ఏదైనా చెయ్యాలి దేవుడు నాకు అద్భుతం చెయ్యాలి దేవుడిని ఆశీర్వదించాలి అప్పుడు నేను నమ్ముతాను అప్పుడు నేను దేవుడి మీద నమ్మకం ఉంచుతాను అనుకుంటామండి కానీ అబ్రహాము జీవితంలో అలా జరగల అబ్రహాముకి ఎటువంటి అద్భుతాలు జరగక ముందే అబ్రహాముకి ఎటువంటి వాగ్దానము అంటే హండ్రెడ్ పర్సెంట్ అతనికి రూఢీగా ఇది నీకు జరుగుద్ది అని అతనికి ఒక రకంగా నమ్మకం లేనప్పటికీ కూడా దేవుడు చెప్పినదానని అసడు విశ్వసించాడు కాబట్టి దేవుడు అతను అంగీకరించాడు అతను ఎన్నుకున్నాడు జాతులకు ప్రవక్తగా పిల్లారా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకి ఒక్కగాని ఒక్క కొడుకు ఇస్సా కొనిచ్చాడు ఇస్సాకునిచ్చిన తర్వాత ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతుంటే తన ఇంటికి వెలుగు తన కంటికి దీపమైనటువంటి తన కుమారుని దేవుడు అబ్రహాము నాకు బలిగా ఇవ్వమన్నాడు నాకు బలిగా ఇవ్వమన్నాడు ఊహించండి దేవుని బిడ్డలారా నా దగ్గరికి చాలామంది వస్తుంటారండి ఏమని స్వామి మాకు పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది స్వామి ఇంకా పిల్లలు లేరు అదేదో వంద సంవత్సరాలు అయినట్టుగా దేవుడు కూడా మనకు దీ సమయం ఇవ్వాలి కదండి ఆయన కూడా నీ అద్భుతాన్ని తయారు చేయాలి కదా అవునండి ఇది నా నిజం దేవుడు కూడా నీ గురించి ఆలోచించాలి నీకు అద్భుతం ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాన్ని తయారు చేయాలి కదా రిమెంబర్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ ఏంటంటే దేవుడు నీ జీవితంలో నువ్వు అడిగిన దానిని నువ్వు కోరుకున్న దానిని కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడంటే నీ జీవితంలో ఇంకా గొప్ప అద్భుతాన్ని తయారు చేస్తున్నాడు నీ కోసం దీనిని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం అడుగడుగునా చూస్తాం దేవుని అబ్రాహాముకు పిల్లలు లేరు కానీ దేవుని నమ్మాడు ఇస్తాను 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 ఇస్తానని ఊరించాడు చివరికి దాసి ద్వారా ఇస్మాయిలు ఇచ్చాడు ఇతడైనా వారసుడేమనుకుంటే నో 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 నీ ప్యూర్ బ్లడ్ ద్వారా నీ సొంత భార్య ద్వారా నీకు నేను సంతానాన్ని ఇస్తానన్నాడు అట్లాంటిలాంటి కూడా మా కుమారుని ఇవ్వలేదు ఇస్సాకు అనే అతి శ్రేష్ఠుని అబ్రహాముకి దేవుడు ప్రసాదించాడు అన్న ప్రియులకు దేవుని బిడ్డల సమువేలు మధురి ఆరో నుంచి మనం చదువుకుంటే అన్నాకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది గొడ్రాలుగా ఉంది ప్రీలకు దేవుని బిడ్డలారా ఆవిడ గొడ్రాలుగా ఉన్న సమయంలో ఆవిడ దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చెయ్యగా వేడుకొనగా ప్రార్థన చేసి మొరపెట్టగా ఆవిడకి చివరికి ఒక కొడుకునిచ్చాడు ఆ కొడుకు పేరేంటి సమూవేలు అట్లాంటిట్లాంటి వాడు కాదు పీలారా ప్రవక్తలందరిలో కూడా సమువేలు ప్రవక్త అనేటువంటి వాడు అతి శ్రేష్ఠుడైనటువంటి వాడు అన్నా ఏమని కోరుకుంది అయ్యా ఒక కొడుకునిస్తే చాలయ్యా అన్నది కానీ దేవుడేమన్నాడు ఆలస్యమైనా కాని నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తానన్నాడు ఒక గొప్ప కుమారుని ప్రస్తాదించాడు యొక్క తల్లిదండ్రినటువంటి జకరియా అదే విధంగా ఎలిజబెత్ అమ్మ పిల్లలు లేరండి వాళ్ళకి దేవునికి మొర పెట్టారు ఏడ్చారు కన్నీరు కాచారు ఆలస్యం చేశాడు దేవుడు కాని ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే వాళ్ళకి మరణాలకించాడు దేవుడు అటువంటి ఇటువంటి అద్భుతాన్ని చేయలే వాళ్ళ జీవితంలో ప్రియలారా ఏసు ప్రభువుకే మార్గాన్ని సిద్ధము చేసేటువంటి ఏసు ప్రభువుకే ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటు కుమారుని ప్రసాదించాడు ఆయనే బాప్తిస్మ యోహాను పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్యలో వారధి బ్రిడ్జ్ ఆయన మహా గొప్ప ప్రవక్త రానున్న ఏలియా ఆయనే ఆయన గురించే ప్రభు ఏమన్నాడంటే జీవించినటువంటి వారిలో జన్మించినటువంటి వారిలో నరులందరిలో కూడా అత్యంత శ్రేష్ఠుడు బాప్తి యోహాను ఆయన కంటే శ్రేష్ఠుడు మరొకడు పుట్టలేదు అన్నాడు ప్రియలారా మన జీవితంలో కూడా దేవుడు కొంచెం ఆలస్యం చేస్తే కొద్దిగా ఐ నీడ్ సమ్ టైం నాకు కొద్దిగా సమయం కావాలి అని అడిగినప్పుడు వెంటనే గాబరా పడిపోకూడదండి అబ్రహాములాగా విశ్వాసాన్ని ఉంచాలి అబ్రహము జీవితములో కూడా మనం ఒక కొండను చూస్తున్నామండి ఒక పర్వతాన్ని చూస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకసారి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనముని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించను అబ్రహము అని దేవుడు పిలచను చిత్తము ప్రభువా అని అబ్రహాము పలికను అంతట దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకుని వెంటబెట్టుకొని మొరయా పర్వ పర్వతం మీదకి రమ్మంటున్నాడు దేని మీదకి రమ్మంటున్నాడండి మొరయ పర్వతం మీదకి రమ్మన్నాడు దేని మీదకి రమ్మంటున్నాడు పర్వతం మీదకి రమ్మంటున్నాడు చదువమా అక్కడ నీకు ఒక కొండను చూపిస్తాను దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పించము దేని మీద పర్వతం మీద తరువాత ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు ప్రియులారా ఇస్సాకు తనకిద్దరు సేవకులని వెంటబెట్టుకొని తనకిద్దరు సేవకులని వెంటబెట్టుకొని ఇస్సాకును కూడా వెంటబెట్టుకొని పర్వతం మీదకు వెళుతున్నాడు కొండ మీదకి వెళుతున్నాడు ఏం జరిగింది అక్కడ అక్కడికి వెళుతున్న సమయంలో కుమారుడు ఒక ప్రశ్న వేస్తాడండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఇస్సాకు తండ్రి అని పిలిచాడు నలుగురు కలిసి వెళ్తున్నారండి నలుగురు కలిసి వెళ్తున్నారు సేవకులు అక్కడ ఆగిపోమ్మన్నాడు కొడుకు విప్ మీద మొప్పెట్టాడు తన చేతిలో కత్తి ఉంది తన చేతిలో ఏముంది ఇంకా నిప్పు ఉంది ఎందుకు దానబలింపడడానికి అందరు కూడా వెళుతున్నారండి పైకి వెళుతున్నారు ఆ సమయంలో కొడుకు తండ్రిని పిలుస్తున్నాడు ఏమని తండ్రి అని పిలిచాడు అబ్రహము ఏమి అని పలికెను ఇస్సాకు నానా దేవుడికి బలిపడానికి నిప్పుంది కట్టెలున్నాయి కదా మరి బలిపడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను ప్రైస్తో ఏం సమాధానం చెప్పాలండి అబ్రహాం ఏమి సమాధానం చెప్పాలి కుమారుడా నేను నిన్నే బలివబోతున్నా ఈ చేతులతోటి నేను నిన్ను చంపబోతున్నా రోజున అని చెప్తాడా తండ్రి అది అతనికి తెలుసు కానీ ఒక మాట పలికాడు అద్భుతమైన మాట పలికాడు చదువుకుందాం ప్రిలార దానికి అబ్రహాము నాయనా దహన బలికి కావలసిన గొర్రె పిల్లని దేవుడే సమకూరుస్తాడు పర్వతము మీద కొండ మీద దేవుడు సమకూరుస్తాడో పర్వతం మీద కొండ మీద దేవుడు సమకూరుస్తాడో నీవు ప్రియ దేవుని బిడ్డ నీ పర్వతం మీదకి నీ ప్రార్థన అనే పర్వతం మీదకి వెళ్ళగలిగితే దేవుడు అక్కడ నీకు సమకూరుస్తాడో అబ్రహము వెళ్ళాడు కట్టెలు పేర్చాడు కట్టెలు పేర్చి ప్రియులకు దేవుని బిడ్డలారా తన కుమారునికి కాళ్ళు చేతులు కట్టివేసి తన కుమారుని కాళ్ళు చేతులు కట్టివేసి బలినివ్వటానికి బలిపీఠం మీద పడుకోబెట్టాడు కత్తిని తీసుకున్నాడు చంపటానికి పైకి ఎత్తగానే పీలకు దేవుని బిడ్డలారా వెంటనే ఆగు అని పరలోకము నుండి ఒక స్వరం వినపడింది దేవుని యొక్క దూత వచ్చి అబ్రహాము చేతిని పట్టుకున్నాడు మరి ఎలా బలి ఆగిపోకూడదే ఏం చెయ్యాలి ఈ సమయంలో అని ప్రక్కకు చూస్తే ఏం జరిగిందో చదువుకుందాం పీలకు దేవుని బిడ్డల పన్నెండవ చదువుకుందాం దేవదోత చిన్నవాని మీద వేయకమో అతను ఏమి యూజ్ చేయకమో నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనకంజ వెయ్యలేదు కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అని పలికెను అబ్రు అబ్రహాము తల ఎత్తి చూసను అతనికి దగ్గరగా పొదలలో కొమ్ములు చిక్కుకొని ఉన్న పొట్టేలు కనబడెను పిల్లరా భక్తులండి ప్రవచనాలు పలుకుతారండి వాళ్ళకి తెలియకుండానే దేవుడు చెప్పమన్న మాటలు వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మాట్లాడ వాళ్ళు మాట్లాడాలి అని వాళ్ళు అనకుండానే వాళ్ళకి దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళకి తెలియదండి అది వాళ్ళు చెప్పింది జరిగిపోతండి వాళ్ళు కావాలని చెప్పరండి దీవెనగా కావచ్చుగాక లేకపోతే కీడుగా కావచ్చు వాళ్ళకి తెలియదు మీరు అనుకోమాకండి కొన్నిసార్లు గురువులు ఏదన్నా అంటే వాళ్ళు కావాలని అంటున్నారని అనుకోమాకండి కానీ అది జరిగి తీరుతుండే అది అది అద్భుతం ప్రియులకు దేవుని పెట్లారా ఎప్పుడైతే కొడుకు అడిగాడో ఏమన్నాడండి బలికి కావలసినటువంటి గొర్రె పిల్ల ఏది అంటే అబ్రహాము తనకు తెలియకుండానే అన్నాడు ఏమని దేవుడే సమకూరుస్తాడని దేవుడు సమకూర్చాడా లేదా కొడుకుని చంపాడా దేవుడు లేదండి దేవుడు సమకూర్చాడు కాబట్టి అబ్రహాము ప్రేమతో ఆ కొండ దగ్గర ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఏం పేరు పెట్టుకున్నాడు ఎంత చక్కటి పేరండి వినండి దేవుడండి అబ్రహముకి అక్కడ గొర్రెపిల్లని ఇస్తే కొడుకు నానా గొర్రెప్పని అడిగితే విశ్వాసముతో దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు కొడుకును సమర్పించాలని మనసులో ఉన్నా కానీ చూడండి ఎంత అద్భుతమో దేవుని యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ ప్రేరణతో అబ్రహము కొడుకుతే ఏమన్నాడంటే దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు ఎక్కడ పర్వతం మీద ఎక్కడండి పర్వతం మీద అయితే ప్రిల్లారా అద్భుత రీతిగా దేవుడు సమకూర్చాడు దేవుడు సమకూర్చాడు కాబట్టి అబ్రహాము ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టుకున్నాడండి ఆ పేరేంటో చదువుకుందాం పిల్లలు దేవుని పిల్ల పత్నాలుగా వచ్చిన చదువుకుందాం అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని అర్థం వచ్చు పేరు పెట్టను నీ ఇంటిలో కూడా ఒక స్థలానికి దేవుడు ఇచ్చే స్థలం పెట్టుకోవాలి నీ ఇంటిలో కూడా ఒక ప్రదేశానికి ఇది దేవుడు ఇచ్చే స్థలం అని పేరు పెట్టుకోవాలి ఏ స్థలానికండి మనం ఇంట్లో దేవుని పట్టాలు పెట్టుకొని ప్రతిరోజు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను చూడు ఆ ప్రదేశానికి దేవుడు నాకు అనుగ్రహించే స్థలం అని పేరు పెట్టుకోవాలి ప్రియ దేవుని అబ్రహాము విశ్వాసముతో పర్వతాన్ని ఎక్కాడు ఆ పర్వతానికి ఏమని పేరు పెట్టాడు అంటే దేవుడు సమకూర్చే ప్రదేశం అని పేరు పెట్టాడు ఈ రోజున పీలకు దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటిది ప్రార్థన ద్వారా దేవుడు నీకు సమకూరుస్తాడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పీలకు దేవుని బిడ్డలారా మనందరం చేయాల్సిందేమిటి అంటే ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మీద మనం విశ్వాసాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రభువుని వేడుకుందాం ఏసయా నువ్వు నిరంతరము కూడా ప్రార్థనతో సాతాన మీద విజయాన్ని సాధించావు ప్రార్థన ద్వారా పర్వతం మీద నీ యొక్క వెలుగును పొందుకున్నావు దేవుని యొక్క శక్తిని పొందుకున్నావు మేము కూడా ఈ ప్రార్థన అనే ఆయుధము ద్వారా ఈ ప్రార్థన అనే పర్వతం మీద ఈ ప్రార్థన అనే కొండ మీదకి అరుదుగా వెళ్ళి ఎక్కువగా వెళ్ళి తరచుగా వెళ్ళి మేము దేవుని కృపను పొందుకోగిన మమ్ము దీవించుతా అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా తపస్సు కాలంలో ఉన్న మేమందరము కూడా ఈ పాస్కాయిత కాలంలో ఉన్న మేమందరము కూడా అనేక రకాలంటే శోధనలకు గురి అవుతున్నాము తండ్రి అనేక రకాల బాధలకు లోనవుతున్నాము తండ్రి మా కుటుంబాలలో వ్యక్తుల మధ్యన సంఘములో అనేక రకమైన మనస్పర్ధలు అనేక రకమైన కష్టాలు బాధలు ప్రభువ శ్రమలతో జీవిస్తున్న మేము మా జీవితం ప్రభువ మసిబారిపోయింది చీకటిమయమయ్యిందని మేము అనుకుంటున్నాము తండ్రి మా జీవితం ప్రభు పాపముతో నిండి అపరిశుద్ధముగా చీకటిమయముగా ఉంది తండ్రి ఈరోజు మీరు మాకు నేర్పించారు మా జీవితాలు వెలగాలి అంటే మా జీవితాలు ప్రకాశించాలి అంటే మేమందరము కూడా ప్రార్థన అనే కొండ మీదకి వెళ్ళాలి ప్రార్థన అనే పర్వతం మీదకి వెళ్ళాలి ఈ ప్రార్థన అనే పర్వతం అంటే ఏదో కొండలు గుట్టలు కాదు కానీ మా హృదయములో ఉన్నటువంటి నిన్ను మేము దర్శించుకోవాలి హృదయ తలుపులు మూసి నీతో ఏకాంతముగా ఉండాలి ప్రభువా నిశిష్యులని దగ్గరకు వచ్చి ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించని అడిగినప్పుడు వారికి పరలోక ప్రార్థన నేర్పించావు నాయన గొప్ప ప్రార్థన మాకు కూడా నేర్పించయ్యా ఈ ప్రార్థన అనే కొండ మీదకు వెళ్ళి నీతో ఏకాంతముగా ఉండి నీతో ఏ విధముగా ఐక్యము కావాలి మమేకము కావాలి నీతో ఒకటిగా జీవించాలి నీ శక్తిని పొందుకోవాలి అలానాడు మోసే ముఖం ప్రకాశించినట్టుగా ఈనాడు నీ యొక్క ముఖము ప్రకాశించినట్లుగా నీ వస్త్రాలు వెలుగొందినట్టుగా మా జీవితాలు కూడా వెలుగు నాగు చెయ్యండి ప్రభువా మా జీవితంలో ప్రభు కష్టాలు బాధలు ఎటువంటి బాధ అయినా కానీ ప్రభువ నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అది తీసివేయబడి నీ ప్రకాశం మా మీద ఉంటుంది నీ దర్శనం మా మీద ఉంటుంది ముఖ్యంగా ప్రభువా ఆత్మీయంగా పాపములపడి నడి నశించిపోతున్నారు ఆత్మీయంగా చీకటిలో జీవిస్తున్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి మేమందరము కూడా నీ వెలుగును పొందుకొని నీ వెలుగులో ప్రకాశించులోగా మమ్మ దీవించండి ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిళ్ళందరిని దీవించండి తండ్రి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి నాయన ఈ శ్రమల కాలంలో ఎంతో మంది బిడ్డలు ప్రభువ దాహముతో ఉన్నారయ్యా వారి దాహము తీర్చేటువంటి వాడవు నీవే తండ్రి వారి కుటుంబాలు వేదనలో ఉన్నాయి ప్రభువా వేదాన్ని తొలగించే శాంతి సమాధాన కర్తవ నీవే తండ్రి ఇదిగో చీకటి బారిపోయి ఉన్నారు ప్రభువా వెలుగునిచ్చేటువంటి వాడవ నీవే తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆసులోంచి కాపాడి నడిపించి దీవించమని మానాదురైన క్రీస్తు ద్వారా వేడుకొని నా తండ్రి ఆమె